హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము హై ప్రోటీన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనికి మనము మైసూర్ కందిపప్పు తీసుకున్నాము, ఎందుకంటే ఇది బ్లడ్లోని కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది. అందుకని మనం మైసూర్ కందిపప్పు తీసుకున్నాము. అంతేకాకుండా దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పెసరపప్పు తీసుకున్నాము, పెసలైనా కూడా పర్లేదు. అన్నీ సేమ్ రేషియోలో తీసుకున్నాము, అన్నీ ½ కప్ తీసుకున్నాము. ఇప్పుడు మినపగుండ్లు ½ కప్ తీసుకున్నాము. బియ్యం ½ కప్ తీసుకున్నాము. ఇవి ముడి బియ్యం కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్లో అనిపిస్తున్నాయి. వీటిలో ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగల్ని యాడ్ చేసాము, ఎందుకంటే శనగలు నానడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే నానబెట్టుకున్నాను. వీటిలో గ్రీన్ చిల్లీస్ ఇంకా అల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత బ్యాటర్లో కొంచెం సాల్ట్ కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనం దోశలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తక్కువగా తీసుకోవడానికి ఈ విధంగా మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఒక 3 to 4 డ్రాప్స్ ఆయిల్ మాత్రమే మనం యూస్ చేస్తాము. అండ్ దీనిలో హై ప్రోటీన్స్, హై ఫైబర్ ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గిస్తుంది, ఎందుకంటే మైసూర్ కందిపప్పు యూస్ చేస్తాం కాబట్టి. చూడండి, ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల మనం ఆయిల్ కన్సంప్షన్ కూడా చాలా తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.